ఇవాళ మనం క్యాన్వా గురించి నేర్చుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి సెర్చ్లో క్యాన్వా అని చెప్పి టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ క్యాన్వాలో మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని మనం చేయొచ్చు. ఓకే, డాక్యుమెంట్ డిజైన్ చేసుకోవచ్చు, అదేవిధంగా వర్డ్ బోర్డ్ డిజైన్ చేయొచ్చు, ప్రజెంటేషన్ డిజైన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఒక పాంప్లెట్ డిజైన్ చేసుకోవచ్చు, పోస్టర్ డిజైన్ చేయొచ్చు, వీడియో మేక్ చేయొచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఈ క్యాన్వా ఉపయోగించుకుని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ కనుక లాగిన్ అవ్వకపోతే క్యాన్వాతో ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నా ఆప్షన్ నా అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, లాగిన్ అవ్వకపోతే ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సైన్ మీద క్లిక్ చేసుకుని బై యూజింగ్ జీమెయిల్తో మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే, ఇకపోతే ఈ క్యాన్వాలో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కంటెంట్స్ కొన్ని కనిపిస్తుంటాయి. హోమ్, టెంప్లెట్స్, ప్రాజెక్ట్స్, బ్రాండ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ మనం ఏదైనా వర్క్ డన్ చేస్తే దానికి సంబంధించిన ఫైల్స్ కానీ, ఓకే, డేటా కానీ, రీసెంట్ డిజైన్స్, సో ఇలాగా మనకి రైట్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిజైన్ స్పాట్లైట్ మెను, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బిజినెస్కి సంబంధించినటువంటి కార్డ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్లాన్స్ అండ్ ప్రైజింగ్. ఓకే, సో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి థింగ్స్ కూడా మనం క్యాన్వా ఉపయోగించుకుని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చాలా ఈజీగా ఉంటుంది సాఫ్ట్వేర్, చాలా యూస్ఫుల్. సో అందరూ కూడా ఈ సెషన్స్ని ఫాలో అవ్వండి. ఓకే.